పాటించట్లేదు అసలు దీన్ని చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఫస్ట్ లో ఉన్నామేమో కానీ లాస్ట్ డేకి మనమే ప్రపంచమంతా కూడా కరోనా వ్యాపిస్తున్న సందర్భంలో రాయదుర్గ పట్టణంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కరోనాని మనము వ్యాప్తి చెందకుండా నిరోధించే చర్యల్లో భాగంగా ఈరోజు ప్రతి ఆల్ మర్చెంట్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా కొన్నిటికి మాత్రమే మనం పర్మిషన్ ఇచ్చినాము మనకి జిల్లా అంతా కూడా ఆరెంజ్ జోన్ కింద ఉంది అయినా సరే ఒకటేసారి అందరికీ పర్మిషన్ ఇస్తే గుంపులు గుంపులుగా వచ్చి ఎవరి ద్వారా వస్తుందో కనుక్కోవడం కూడా అది స్ప్రెడ్ అవుతుందో కనుక్కోవడం కూడా కష్టమైన పరిస్థితి ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పేసి అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా అగ్రికల్చర్ పర్పస్ ఏదైతే ఉందో అందరూ కూడా మేము పర్మిషన్ ఇస్తున్నాము కూరగాయలు అమ్ముకోవచ్చు అదేవిధంగా కిరాణా షాప్లో అమ్ముకోవచ్చు దానికి మనం టైమింగ్ ఫిక్స్ చేసాము ఆ టైం ప్రకారం అమ్ముకోవచ్చు 7 గంటల నుంచి 1 గంట వరకు ఇచ్చినారు ఇక్కడ 10 గంటల వరకు మనం నడుస్తుంది మొదటి నుంచి కూడా 8 గంటల వరకు ఉంది మళ్ళీ ఇప్పుడు 10 గంటల వరకు కూడా వాళ్ళు చేశారు 10 గంటల వరకు వాళ్ళు అమ్ముకోవచ్చు ప్రతి వస్తువు కూడా అదేవిధంగా పండ్లు కూడా మనం అమ్ముకునేదానికి పర్మిషన్ ఇచ్చినాము పాలకి పర్మిషన్ ఇచ్చినాము కొన్ని బంగారం గళ్ళు అయితేనేమి బట్టల దుకాణాలు అయితేనేమి ఎటు పరిస్థితులు కూడా అలౌ చేయడం లేదు ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా అలౌ చేయడం లేదు అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇంటికి కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కొన్ని చెప్పుల అంగళ్ళు ఫుట్పాత్ మీద అంగళ్ళు అన్నీ కూడా వద్దని చెప్తా ఉన్నాము మనకి ఈ నెల 17 వరకు లాక్డౌన్ పీరియడ్ ఉంది తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా వస్తాయో దాని ప్రకారం మనల్ని ఫర్దర్గా మనం యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలందరినీ ముఖ్యంగా వ్యాపారస్తులందరినీ కోరడం ఏంటంటే ఇప్పటిదాకా మీ యొక్క కోఆపరేషన్తో రాజదుర్గంలో మనం లాక్డౌన్ పకడ్బందీగా నిర్వహించడం జరిగింది ఇంకా ఫ్యూచర్లో కూడా మీ యొక్క కోఆపరేషన్తో మేము ఇదే విధంగా కొనసాగించడానికి అవకాశం కల్పించి మీరు సహకరించాల్సిందిగా కోరుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో కరోనా వైరస్ కేసులు మనకి రాజదుర్గంలో రాకుండా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీనికి సహకరిస్తున్నటువంటి మర్చెంట్ అసోసియేషన్స్కి అదేవిధంగా పబ్లిక్ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏమనుందా బాబు.